India's largest digital media network SumanTV to chetulu kalapandi franchise dwara local media partner avandi. Namaste madam. Namaskaram. చిన్న పిల్లల విషయానికి వస్తే ఎస్పెషల్లీ 3-4 ఇయర్స్ నుంచి వాళ్ళకి చిన్న చిన్నగా మాటలు రావడం మొదలు పెడుతూ ఉంటారు. ఆ టైంలో వాళ్ళు ఏది మాట్లాడినా చాలా హాయిగా అనిపిస్తూ ఉంటుంది, వినాలనిపిస్తూ ఉంటుంది. వాళ్ళు అడిగిందల్లా తెచ్చిస్తూ ఉంటాము, వాళ్ళు కోరిందల్లా చేసేస్తూ ఉంటాం, వాళ్ళు ఏది మాట్లాడినా బాగా అనిపిస్తూ ఉంటుంది. కానీ 6 ఇయర్స్, 7 ఇయర్స్, 8 ఇయర్స్, 9 ఇయర్స్, 10 ఇయర్స్ ఇట్లా ఏజ్ పెరిగే కొద్దీ ఇదే అలవాటు కింద మారిపోతూ ఉంటుంది. వాళ్ళు ఏది మాట్లాడినా మనం సైలెంట్గా ఉండాల్సిన సిచ్యుయేషన్కి మనం వచ్చేస్తాం. ఆల్మోస్ట్ మన అప్పుడు చూసుకుంటే వాళ్ళు ఏం చెప్తే, ఇప్పటికి స్టిల్ పేరెంట్స్ ఏది చెప్తే మనం అది చేస్తూ ఉంటాం, నచ్చకపోతే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాం. కానీ ఇప్పుడు అలా లేదు, వాళ్ళు చెప్పింది నచ్చినా నచ్చకపోయినా చేయాల్సిందే, వినాల్సిందే మనం. దీన్ని అసలు ఏ విధంగా చూడొచ్చు అంటాము అంటే, అథారిటీ, నేను అనేది అథారిటీ చూపిస్తూ ఉంటారు పేరెంట్స్ పైన. నీకేం తెలుసు, పోనీ నువ్వు చూసావా, నీకు అసలు దీని గురించి తెలుసా, నాకు నచ్చిందే చేస్తా అనడం, ఇలాంటి మాటలు మనం ఎక్కువగా వింటూ ఉంటాం. పేరెంట్స్ తెలియకుండా ఎక్కడో హర్ట్ అవుతూ ఉంటారు. దీన్ని మనం ఏ విధంగా చూడొచ్చు అంటాము, అసలు దీన్ని ఎంకరేజ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు పేరెంట్స్? మీరు ఇప్పుడు క్వశ్చన్ అడుగుతుంటే, నాకు ఒక 10 డేస్ బ్యాక్ ఒక ఫాదర్ కాల్ చేశారండి. కాల్ చేసి ఇలా మా పాప గురించి మీతో మాట్లాడాలి, రాజమండ్రిలోనే ఉన్నారా అని అడిగారు. ఉన్నాను సార్, ఆఫీస్కి రండి అని చెప్తే వచ్చారు. వచ్చి ఆయనకి కళ్ళల్లో నీళ్ళు ఒకటే తక్కువ. అసలు ఎంత హుషారుగా ఉండే తండ్రో ఆయన. వచ్చి, మా పాప 23 ఇయర్స్ అమ్మ, క్యాంపస్ ప్లేస్మెంట్స్ అవి ఏం రాలేదు, అయినా కూడా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా జాబులకు వెళ్ళిపోతున్నారని చెప్పి బెంగళూరు వెళ్ళిపోయి అక్కడ ఓ పీజీ రెంట్కి తీసుకుని అక్కడే ఉండి జాబ్ సర్చింగ్ చేసుకుంటాను, నేను ఇంట్లో ఉండను అని వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి అక్కడి నుంచి నాకు రోజు ఫోన్లు చేసి సతాయిస్తుంది ఏమని అంటే, బండి కొను, నాకు తిరగడానికి ఇక్కడ ఇబ్బంది అయిపోతుంది, బెంగళూరులో కంపల్సరీగా బండి ఉండాలి, మీరు ఈ సిటీలో అయితే తిరగక మీకు తెలియట్లేదు అని చెప్పి తండ్రిని అడగడము. ఆ తండ్రి ఏమో తర్వాత కొనుక్కుందామమ్మా ఇప్పుడు ఎందుకు అని కన్విన్స్ చేయడము చేశారు. క్రూజు అనుకోకుండా అమ్మ ఇంటికి వచ్చేసింది, ఫోన్ లేదు, ఏం లేదు, ఏం చెప్పలేదు. ఒక తండ్రికి కూతురు చెప్పా పెట్టకుండా ఉన్న ప్లేస్లో నుంచి ఇంటికి వచ్చేస్తే ఎలా ఉంటుందండి? ఏదో జరిగిందన్న భయం ఉంటుంది. ఆయన అలాగే అడిగారు, ఏమ్మా చెప్పా పెట్టకుండా ఇలా వచ్చేసావు అని అడిగితే, ఏ నీకు చెప్పు రావాలా, నా ఇంటికి నేను రావడానికి కూడా నేను చెప్పుకుని రావాలా అని చాలా ఆరోగెంట్గా సమాధానం చెప్పింది. అక్కడికే ఆయనకి పల్స్ పడిపోయింది. సరే ఆఫీస్కి వెళ్ళిపోయారంట. ఈ తండ్రి ఆఫీస్ నుంచి వచ్చేటప్పటికి ఈ అమ్మాయి ఇంట్లో ఉన్న డబ్బులు పట్టుకెళ్ళి బైక్ కొనుక్కుని తెచ్చేసుకుంది. ఈరోజు 85,000, 95,000 అండి బైక్, అంటే నాకు తెలిసి 1 లక్ష పట్టుకెళ్ళి బండి కొని తెచ్చేసుకుని ఉంటుంది తను. అలాంటి సిచ్యువేషన్లో తండ్రి వచ్చాడు. ఏమండి ఇప్పుడు కొత్తగా మాట వినకపోవడం ఏంటి, మీరు చాలా బాగా పెంచే ఉంటారు కదా అని నేను అడిగా. సడన్ గా ఈ బిహేవియర్ ఇంత, ఇలా ఏమైనా జరిగాయా ఇంట్లోనూ, ఎందుకు ఇలాగా తయారైంది, 23 అంటున్నారు ఏజ్, మెచ్యూరిటీ వచ్చే ఏజే కదా అన్నాను. లేదండి, చిన్నప్పటి నుంచి ఇలాగే పెంకితనంగా ఉండేది అన్న వర్డ్ యూస్ చేశారు. చిన్నప్పటి నుంచి ఇంతే పెంకితనంగా ఉందండి, ఈ మధ్య అది కొంచెం ఎక్కువైందండి అని అన్నారు. మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఎలా పెంచారు అని అడిగితే ఆయన ఏమన్నారంటే, అమ్మో మా నాన్నగారు ఇలా తల పైకెత్తి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తే మాకు భయం వేసేదండి, మా అమ్మగారు కను సైగుతోనే మమ్మల్ని కంట్రోల్ చేసేసేవారని చాలా కంట్రోల్డ్గా పెరిగేవండి మేము అన్నారు. అంటే మన పేరెంట్స్ మనల్ని కంట్రోల్డ్గా పెంచారు కదా అని చెప్పి ఈ జనరేషన్ పేరెంట్స్ ఏం చేస్తున్నారు అంటే, ఇలాంటి ఒక కంట్రోల్ వాళ్ళకి ఇవ్వకూడదు, వాళ్ళకి ఏం నచ్చితే అలా ఒక హ్యాపీగా ఫ్రీడమ్గా వాళ్ళ లైఫ్ ఉండాలి అని చెప్పి వదిలేయడం వల్ల వచ్చిన అనర్థాలు ఇవన్నీ. అంటే అక్కడ అథారిటేటివ్ పేరెంటింగ్ జరిగింది, కరెక్టే, అది మన మంచి కోసమేగా జరిగింది. ఇప్పుడు పిల్లలు ఏం చేస్తున్నారు అంటే అథారిటేటివ్ చిల్డ్రన్ అవుతున్నారు. ఎక్కడ మొదలు పెడుతున్నారు మీరు ఇందాక మీ క్వశ్చన్, 3-4 ఇయర్స్లో అని చెప్పి, నాకు ఈ బట్టలు వద్దు, నాకు ఆ రెడ్ కలర్ షర్టు ఆ బ్లూ కలర్ ప్యాంటే కావాలి అన్నప్పుడు పోనీలే డ్రెస్సే కదా అని మారుస్తున్నాం. ఎక్కడో చిన్న చిన్న దగ్గర బొమ్మలు, కలర్స్, ఫుడ్ ఐటమ్స్ అక్కడక్కడ మొదలవి, అది కొంచెం ప్యాంపరింగ్ ఎక్కువైపోయి వాళ్ళు ఏదంటే అది నగ్గించుకోవడం మొదలు పెడుతున్నారు. ఈ నగ్గించుకునే ప్రాసెస్లో తల్లిదండ్రుల మాటకి విలువ లేకుండా కొట్టి పాడేస్తున్నారు. ఇంకొకటి, డిజిటల్ ఇరాకి ఎప్పుడైతే ఎంటర్ అయ్యామో
ప్రతిదీ కూడా వాళ్ళు ఫోన్లో తెలుసుకుని తెలిసేసుకుని పేరెంట్స్కి ఏమీ తెలియని ఒక ముద్ర వీళ్ళు వేసేస్తున్నారు. పిల్లలే పేరెంట్స్ మీద వేసేస్తే నీకేం తెలుసు, బయట ఎలా ఉన్నారో తెలుసా నీకు, మా ఫ్రెండ్స్ ఏం బ్రాండ్స్ వాడుతున్నారో తెలుసా నీకు అని ఏవో తెలిసి తెలియని గూగుల్ నాలెడ్జ్తో పేరెంట్స్కి ఉన్న ఎక్స్పీరియన్స్ కానీ పేరెంట్స్కి ఉన్న నాలెడ్జ్ కానీ మొత్తం ప్రతిదీ కొట్టుపాడేస్తున్నారు. వీళ్ళు కూడా ఆ టైంలో ఒక్కటి రివర్స్ అవ్వకుండా ఒకటి వెయ్యడమో ఒకటి తిట్టడమో చేయకుండా నిజమేనేమో బ్యాంక్లోనే ఉందేమో నిజంగా నాకు తెలియదేమో అని చెప్పి బయటపడిపోతున్నారు. ఆ బయటపడే ప్రాసెస్లో వాళ్ళు నెగ్గించుకునే ప్రాసెస్ ఎక్కువైపోయి అథారిటేటివ్ పేరెంటింగ్ కాస్త అథారిటేటివ్ చిల్డ్రన్ అయిపోయారు. ఇప్పుడు ఏమవుతుందండి, ఒక వయసు వచ్చేసాక నేను ఆ అబ్బాయిని ఇష్టపడ్డాను నేను ఆ అబ్బాయినే పెళ్లి చేసుకుంటాను అన్నంత వరకు వచ్చి నాకు ఆ బండి కొనిస్తావా కొనివ్వా అని కుటుంబ పరిస్థితి తెలుసుకోకుండా వాదనకు దిగిపోయి నా ఫ్రెండ్స్ అందరూ ఇంత కారుల్లో తిరుగుతున్నారు నువ్వు నాకు కారు కొనిపెట్టవా అని పేరెంట్ మీదకి రివర్స్ అయ్యే రివర్స్ ఏంటంటే గొడవలు పెట్టేసుకుని ఉంటే మన ఈ మధ్య పేరెంట్స్ చెప్తున్నారు ఏదైనా రిస్ట్రిక్షన్ పెడుతుంటేనంటండి నేను చచ్చిపోతా అంటున్నారండి. వయసు 7th class 8th class 9th class రిస్ట్రిక్షన్ పెడితే చచ్చిపోతా. ఆవిడ నన్ను అడుగుతున్నారు అసలు ఈ సూసైడల్ థాట్స్ ఈ వయసులో ఎందుకు వస్తాయండి అని అడుగుతున్నారు నన్ను. ఎక్కడ మొదలైంది ఇదంతాను? కాబట్టి ఇప్పుడు నవతర తల్లిదండ్రులు ఇప్పుడు పేరెంట్స్ జెన్జీ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళైనా కూడా వాళ్ళు అడిగింది ప్రతీదీ ఇచ్చేస్తుంటే ఇచ్చే పద్ధతి కరెక్ట్గా ఇస్తున్నామా లేదా, వాళ్ళ అవసరాలు తీర్చాలి తప్పేం లేదు కానీ మరీ కలర్ టు కలర్ ఐటమ్ టు ఐటమ్ ఇంత గొడవ పెట్టేస్తుంటే పెద్దయ్యాక ఇది ఏ దారికి తీసుకువెళ్తుంది అన్న ఆలోచన మనం చేస్తున్నామా లేదా అనేది మనం ఒక్కసారి ఆలోచించుకోవాలండి. ఈ అథారిటేటివ్ చిల్డ్రన్ బాగా వాడే మాటలు ఐ నో వాట్ ఐఆమ్ డూయింగ్ ఐ నో వాట్ టు డూ ఫ్యాషన్ ఈ రెండు పదాలు ఏవో వచ్చేసినాయి. అసలు ఇంగ్లీష్ మాట్లాడమంటే మాట్లాడలేరు. ఇవేవో 4 పదాలు ఐ నో వాట్ ఐఎమ్ డూయింగ్ మైండ్ యువర్ ఓన్ బిజినెస్ ఈ పదాలు కూడా చిన్నప్పుడు ముద్దు ముద్దుగా అనిపించే పదాలు పెద్ద అయ్యాక రోత అంటారు చూడండి పేరెంట్స్కి అది వచ్చేస్తుంది. ఏంటి ఇంత కష్టపడి పెంచుతున్నాము వీళ్ళు మమ్మల్ని అర్థం చేసుకోవట్లేదే అని పేరెంట్స్ ఫీల్ అవుతున్నారు తప్ప స్టార్టింగ్ వీడు ఆ డ్రెస్ వద్దు ఈ డ్రెస్సే కావాలన్నప్పుడు ఒక్కటి రివర్స్గా ఏదైనా అక్కడ ప్రెషర్ పెట్టి ఉండవలసింది నేను ఆ గారం వల్ల ఇక్కడికి. ఈ మధ్య పేరెంట్స్ చెప్పే ఇంకొక రీజన్ ఏంటంటేనండి ఒక ప్రెగ్నెన్సీ వచ్చి అబార్షన్ అయిపోయిందండి నాకు, లేకపోతే ఒక పిల్లోడు పుట్టి చనిపోయాక పుట్టిన పిల్లోడండి, లేక పుట్టిన మగ పిల్లోడండి, లేక పుట్టిన ఆడపిల్లండి, అందుకని గారంగా పెంచామండి. ఒక్కడే కొడుకండి, ఒక్కడే కొడుకు, ఒక్కడే కూతురు, ఉన్నదంతా ఏం చేసుకుంటాం? ఇవి ఎక్కువైపోయాయి. ఉన్నదంతా ఏం చేసుకుంటాం అన్న విషయం పక్కకు పెడితే 22 23 ఏళ్ళు వచ్చాక ఏ వాళ్ళ ఇంట్లో నుంచో వెళ్ళిపోయి మీకు రివర్స్ అయ్యి మిమ్మల్ని బయటికి పంపించేసే పరిస్థితి రానివ్వకుండా చూడాలి అంటే అథారిటేటివ్గా పిల్లలు బిహేవ్ చేస్తూ ఉంటే మొక్కగా ఉన్నప్పుడే ఆ బిహేవియర్ని స్టార్టింగ్లో ఉన్నప్పుడే ఆ బిహేవియర్ని కట్ చేయాలి. లేకపోతే ఇన్ ఫ్యూచర్ నీడ్స్ లగ్జరీ అనేది వాళ్ళకి ఇంకా ఎక్కువగా పెరిగిపోయి నీడ్స్ తీర్చినంత వరకు పర్వాలేదండి. ఆ వాంట్స్ లగ్జరీకి పేరెంట్స్ బలవ్వకూడదు. తప్పలేదు కొంచెం ఫ్రెండ్లీ పేరెంటింగ్ ఉండాలి కానీ ఎక్కడ కంట్రోల్లో పెట్టాలో అక్కడ కంట్రోల్లో పెట్టాలండి. పెడితే పెద్దయ్యాక ఓల్డ్ ఏజ్ వచ్చాక నా పిల్లలు నా మీద రివర్స్ అయ్యారు నా పిల్లలు నాకేం తెలియదని బయటికి గెంటేశారు ఇలాంటి మాటలు రాకుండా ఉంటాయి. ప్రజెంట్ ఇప్పుడు మనం అదే ఎక్కువగా చూస్తున్నాం చాలానండి. మీకు ఏదైతే కాల్ వచ్చిందో బయట చాలా మంది ఇలా చెప్పుకోలేక మనకి 24 25 వచ్చాక పెళ్ళి అయ్యాక అప్పుడు అమ్మాయిది కాదేమో అదేమో అని చెప్పడానికి ఇప్పటికే కొంచెం భయపడుతూ ఉంటాం. అలాంటిది ఈ 3-4 ఇయర్స్ పిల్లలు ఏ నాకు తెలుసు నేను చూసా నాకు తెలుసు అదేంటో అని దబాయించేసి ఇలా చేసేస్తుంటే పేరెంట్స్ స్ట్రాంగ్గా ఉండాలి, అక్కడ బెండ్ అవ్వకూడదు. ఎగ్జాక్ట్లీ ఏం తెలుసురా నీకు ఇంత ఉన్నా నాకు తెలుసు అని కొంచెం పేరెంట్స్ కొంచెం రివర్స్గా మాట్లాడాలి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఇవన్నీ గారాబాలు వీటి వల్ల మనమే పాడు చేస్తున్నాం ఎక్కువగా వాళ్ళని.
సో అట్లీస్ట్ ఇప్పటికైనా ఇటువంటివి జరగక ముందే మనం కొన్నిటిని మానేస్తే మంచిది పిల్లల విషయం. ప్రతిదీ కూడా వాళ్ళు 20 ఏళ్ళు 25 ఏళ్ళు వయసుని దృష్టిలో పెట్టుకుని చేయాలి. ఎగ్జాక్ట్లీ, హ్యాపీగా ఉంటుంది ఫ్యామిలీ లైఫ్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్.